నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै इ गुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिगम् हवामहे कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల సింహరాశి రాశి ఫలితాలు ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి బుధ గురు శని గలు శుభులుగా ఉన్నారు ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం వలన ధనాదాయం బాగానే ఉంటుంది విద్య బాగా వస్తుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి కుటుంబంలో ఏదైనా ఎవరికైనా వివాహాలు కాని వాళ్ళు ఉంటే గృహంలో మీరు శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటము గృహ నిర్మాణం చేపట్టడం ఇలాంటివి కూడా జరగటానికి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇది తర్వాత ఏమో వాక్కు వాక్కు కారకుడు గురుగారు కాబట్టి మంచి వాక్కు తీరు ఏర్పడేటువంటి స్థితి ఉంటుంది ఎప్పుడైతే మీ మాట తీరు బాగా ఉంటుందో అవతల వాడికి మొట్టమొదటిగా మీరంటే ఏదో ఒక ఎలర్జీగా ఉన్నప్పటికీ కూడా మీ మాట తీరు వలన వాడు కూడా స్లోగా సంతోషించి మీకు పనులు అనుకూలంగా జరిగేటట్టుగా చేస్తారు కాబట్టి మీ మాట తీరు మీ పనికి అర్థం పడుతుంది అది తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విశేషము ఇప్పుడు ఈయన గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేసేటువంటి యొక్క గురువు సింహరాశిని వీక్షిస్తూ ఉంటాడు అది గొప్ప విశేషం అందువల్ల ఇప్పుడు ఇవన్నీ మీకు ఈ నెలలో కల కలుగుతాయి సూచనలు ఉన్నాయి అని చెప్పటం జరిగింది కాబట్టి అన్నీ కూడా శుభంగా ఉంటాయి అన్నిటా కలిసి వస్తుంది పెద్దలతోటి పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మీకు తర్వాత దానివల్ల కార్యాలు కూడా సాధిస్తారు కొన్ని అపరిష్కృత కార్యక్రమాలు అవి పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి తర్వాత భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది ఉద్యోగులకి ఉన్నత పదవులు కూడా లభిస్తాయి ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి యొక్క నిరుద్యోగులకు కూడా కాస్త ఆశాజనకమైనటువంటి యొక్క నెల ఈ ఫిబ్రవరి నెల ఇది ఓవరాల్గా మనం చెప్పుకునేటువంటిది ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుని ఆ గ్రహ సంచారంలో చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు చూద్దాం సింహరాశికి అధిపతి రవి మీ రాశ్యాధిపతి అసలు రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆ సంచారం యొక్క ప్రభావం ఆయన సొంత రాశి అయినటువంటి యొక్క సింహరాశి మీద ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మన మకర సంక్రాంతి పండుగ దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తాడు రవి దాని యొక్క ఫలితాలు ఏమిటాయి అంటే మకర రాశి ఏమవుతుంది సింహరాశి వారికి ఆరో రాశి అవుతుంది అన్న మకరం కుంభం మేనం మేషం వృషభం మిథునం ఇప్పుడు మన సింహరాశి సింహం కన్య తుల వృషికం ధనుస్సు మకరం ఆరో రాశి అవుతుంది షష్టరాశి షష్టరాశిలో కనుక గోచార రవి ఆరింట సంచారం చేస్తూ ఉంటే శత్రుక్షయము అని శాస్త్రం రాసింది నేను 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 చెప్పింది కాదు శాస్త్రం చెప్పినటువంటి యొక్క విశేషం అంటే శత్రుక్షయం అంటే ఏంటంటే మన బయట శత్రువుని మనం తీర్చి చెండాడేస్తామంటే వాడు కాదు అసలు ముందర బయట శత్రువులు ఏర్పడటానికి కూడా కారణం మనలోనే ఉన్నారు కొంతమంది శత్రువులు వాళ్ళు ఎవరై అంటే హరిషడ్ వర్గములు అంటారు వాడు ఆరుగురు ఉన్నారు ఆరు ఆరు ఆరుగురు వాళ్ళు కామక్రోధ మోహ మత మాత్సరేమని ఆరు శత్రువులు ఆరుగురు శత్రువుల్ని కనుక కంట్రోల్లో ఉంచుకోగలిగినటువంటి వాడు మానవుడు కాదు వాడే దైవత్వాన్ని పూర్తిగా పొందినటువంటి యొక్క నరోత్తముడు అవుతాడు అది అంత తేలికైన పని కాదు కోట్లల్లో కోట్లల్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో మరి అయితే అట్లాంటి వాళ్ళ గురించి మీరు మాకు చెప్తే మేము మాత్రం ఏం చెప్తామండి అని ఒక అనుమానం రావచ్చు మీకు అయితే మనం ఈ యొక్క గ్రహ సంచారం బాగుంది కాబట్టి ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేస్తే మనకి ఆనందమైనటువంటి యొక్క జీవితం కొనసాగుతుంది అందుకోసం శత్రు క్షయం అయితే ముందర కామక్రోధాదులు అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మంతో డబ్బు సంపాదించుకోవాలి ధర్మంతో కామోపభోగాన్ని అనుభవించాలి అంతేగాని విశృంఖలంగా అధర్మంగా ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు అధర్మమైనటువంటి యొక్క అక్రమమైనంగా ఈ యొక్క ధన సంపాదన చేసుకోకుండా ఉంటే మీకు బయట శత్రువులు ఎవరు ఉండరు అంతఃశత్రువులతోటి బయట శత్రువులు ఏర్పడతారు రవి యొక్క అనుగ్రహం మూలంగా మీకు చాలా భాగం అటువంటి అంతఃశత్రువులు కంట్రోల్లో ఉంచుకునేటువంటి యొక్క స్థితి కలగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంతవరకు పదమూడో తారీఖు వరకు మరి పదమూడు తర్వాత నుంచి అండి పదమూడు తర్వాత నుంచి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు రవి అది ఏమైంది మీకు ఏడవ రాశి అయింది అంటే అది శనిక్షేత్రం శనిక్షేత్రంలో రవి సంచారం అంటే సామాన్యమైనటువంటి యొక్క అతిథి అది సామాన్యం కాడు పదమూడు వరకు కూడా మంచి చక్కటి విజృంభణంగా ఉన్నాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాడు రవి సంచారం తర్వాత సామాన్యంగా ఉంటుంది ఇప్పుడు కుజగ్రహ సంచారం వల్ల ఏటి ఫలితాలు కుజుడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఇరవై ఆరు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు చతుర్థ భాగ్యాధిపతి నాలుగు ఏడు వాడు సేత నాలుగు వాడు నాలుగు తొమ్మిది వాడైనటువంటి యొక్క కుజుడు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ధనుర్ రాశి అంటే ఎంతండి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం అది మిత్రక్షేత్రమైంది అతనికి కుజుడికి మిత్రక్షేత్రం ధనురాశికి అధిపతి గురుడు కదండి మరి గురుడికి గురుడున్న కుజుడు ఇద్దరు కూడా పరమమిత్రులు కదా అందువలన ఒక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి వాడు ఐదులో సంచారం చేస్తూ ఉండేటువంటి కుజుడు ఆయనకు సంచారం బాగానే ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క సంతానానికి వాళ్ళు టెక్నికల్ కోర్సులు అంటే ఇంజనీరింగ్లు అలాంటివి కొన్ని కొన్ని టెక్నికల్ కోర్సుల్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళకి ఆ మంచి ర్యాంకులు వచ్చి ఆ స్థితి కలుగుతుంది వాటిల్లో ప్రవేశార్హత లభిస్తుంది అని చెప్పవచ్చు మరి ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల దగ్గర నుంచి కూడా ఆయన ఎక్కడ సంచారం చేస్తాడంటే కు మకర రాశిలో ప్రవేశం చేసి అక్కడ సంచారం చేస్తాడు ఇరవై ఆరు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి నెల అక్కడికి వచ్చింది కాబట్టి ఆయన మారేటువంటిది ఈ మార్పు యొక్క ప్రభావం వచ్చే నెల మార్చి నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం తర్వాత విక్రమస్థానాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఉన్నాడే అంటే మూడు పది స్థానాల వాడైనటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు సంతాన లాభము అని చెప్పి రాసి అంటే సంతాన లాభం మీకు అంత ఇంతగా అయినటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి తర్వాత మీ గృహంలో ఉండేటువంటి యొక్క ఆడపిల్లలకి బాగా కలిసి వస్తుంది అట్లాగే స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ నెల ఈ రాశిగా ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అలాగే కళాకారులకి కూడా చాలా బాగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంది కదండి శుక్ర అనుగ్రహం చాలా బాగుంది కదా కాబట్టి మీకు బాగా ఉంటుంది కళాకారులకి స్త్రీలకి ఎంత పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కళాకారులకి వాళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది తర్వాత ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఆయన సంచారం ఇక్కడ మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో సంచారం అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు ఆరింటి సంచారం చేస్తే ఆరింటి సంచారం చేస్తే గౌరవవాదులు ఎక్కువ అని చెప్పని శాస్త్రం చెప్పింది అది కూడా మిత్రక్షేత్రమే ఎందుకంటే మకర రాశికి అధిపతి ఎవరుండి శని శనిపతి రుద్ధులు కూడా మిత్రులు కాబట్టి ఆ శని క్షేత్రంలో మకర రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఆ పీరియడ్ అన్నదే బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది బుధగ్రహం ద్వారా మీకు ఇది చాలా విశేషం బుధగ్రహం ఏ గ్రేవత మీకు ద్వితీయ లాభాధిపతి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి వాడు తరువాత గురువుగారి యొక్క సంచారం ఏ విధంగా ఉంది గురువు కుంభరాశిలో ఎప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు గురువు నీ రాశి వారికి ఆ మళ్ళా మీ సింహరాశిని అక్కడ ఉండి వీక్షణి కూడా చేస్తున్నారు గురువు గారు అది మీ యొక్క యోగం ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా మీ రాశిని ఆయన వీక్షిస్తున్నాడు కాబట్టి అక్కడ మీకు శుభత్వం పట్టింది కనుక గురువు యొక్క సంచారం బాగా ఉంది తర్వాత శని శని యొక్క సంచారం ఎలా ఉన్నది శని షష్ట సప్తమాధిపతి అంటే ఆరు ఏడు స్థానాలకు అధిపతి అయినటువంటి వాడు శని షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆరు ఏడు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శని ఆరో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు బో బ్రహ్మాండంగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు పైగా షష్టాధిపతి షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇవి హైలైట్స్ ఎప్పుడు కూడా ఏది హైలైట్స్ అనేది చూసుకుని వాటి గురించి చెప్పుకోవాలి మనం అది అసలు దాన్ని మర్చిపోకూడదు ఆరువాడు ఆరులో సంచారం చేయటం గొప్ప విశేషం సువర్ణమూర్తిగా సంచారం చేయటం అంతకంటే గొప్ప విశేషం కాబట్టి ఈ షష్టాధిపతి యొక్క సంచారం షష్ట సప్తమాధిపతి సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నది కా శని యొక్క సంచారం మీకు చాలా బాగుంది రాహుగ్రహ సంచారం రాహు వృషభ రాశిలో సంచారం ఉన్నాడు ఉచ్ఛ స్థితిలో సంచారం ఉన్నాడు తర్వాత అక్కడ అంటే అది పదింటి సంచారం చేస్తున్నాడు లోహమూర్తిగా ఉన్నాడు అని చెప్పిన అన్ని బాగానే ఉన్నాయి రాహు యొక్క సంచారం వృషభంలో స్థితిలో పదింట లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు లోహమూర్తి పక్కన పెట్టేసేయండి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు పదింటి సంచారం కాబట్టి ఏదో వృత్తిస్థానంలో ఉన్నాడు కాబట్టి బాగానే కేతు యొక్క సంచారం వృష్టికంలో కేతు సంచారం వృష్టికంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కానీ అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే నాలుగింటి సంచారం సామాన్యమైనటువంటి యొక్క సంచారం అంతకంటే ఏం లేదు కాబట్టి విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారస్తులకి బాగుంది ఉపాధ్యాయులకి బాగా ఉంది వ్యవసాయదారులకు కుజగ్రహ అనుగ్రహం మూలంగా బాగానే ఉంది అలాగే స్త్రీలకు విపరీతంగా రాజయోగంగా ఉంది కళాకారులకు అంతే వైద్యులకి న్యాయవాదులకి కూడా పర్వాలేదు వాళ్ళకి బాగానే ఉంది చేతివృత్తిదారులకు కూడా బాగానే ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషం తెలుసుకుందాం మనం మాసాధిపతులు మఖానక్షత్రానికి మాసాధిపతి రవి అవుతాడు అసలు మఖానక్షత్రానికి అధిపతి కేతు కేతువుకి అతిదేవత రవి రవి ఇప్పుడు మీకు మాసాధిపతిగా వచ్చారు కనుక సూర్యనారాయణమూర్తి వారికి ఆదిత్యౌదయ స్తోత్రం చదువుకోండి మీ యొక్క మఖానక్షత్రం వారు అన్ని రకాలుగాను బాగుంటుంది పొబ్బా నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు రాహు కొద్దిగా కాస్త జాయింట్ పెయిన్స్ అని తర్వాత మెడ మెడ నొప్పులని లేదా స్పాండెలైటిసెస్ అని చెప్పినని ఇలాంటి కొన్ని కొన్ని వాడి పోర్ట్ఫోలియోలు ఉన్నాయి థైరాయిడ్ కూడా వాడు పోర్ట్ఫోలియోని తర్వాత స్త్రీలకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు కొన్ని ఉంటాయి ఇర్రెగ్యులర్ మ్యాన్స్ పీరియడ్ అని పీసీఓడి అని ఇలాంటి ఏదో ప్రాబ్లం వాడుకుంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈ రాహు ఇప్పుడు మీకు నవర్సు కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్త పడాలి ఈ యొక్క పొబ్బా నక్షత్రం వారు స్త్రీలు జాయింట్ పెయిన్స్ మగవాళ్ళు కదా జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి ఇవి లేకుండా మనం ముందు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది అందుకోసం ఏం చేస్తారంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి తప్పకుండా అందరూ ఈ యొక్క పొబ్బా నక్షత్రం వారు దేవీ కవచం దేవీ కీలకం దేవీ అర్గడ అని దే దేవీ మహత్స్యం అనేటువంటి ఒక పుస్తకంలో ఉంటాయి అది చదువుకోండి చక్కగా మూడు కూడా దాన్ని ఎవరైనా ఉపదేశం చేశారు అని చెప్పి ఉపదేశం చేయాలని చెప్పని అంటారు కదా పుస్తకంలో వచ్చింది యూట్యూబ్లో కూడా కాలంటే దొరుకుతుంది ఇది ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక నా ముఖతగా మీకు నేను దీన్ని చదువుకోండి నాయన అని చెప్పాను కాబట్టి ఏమీ పర్వాలేదు చదువుకోండి చక్కగా ఆ శబ్దాన్ని జాగ్రత్తగా విడమర్చి చూసుకుని చదువుకోండి దేవీ కవచం దేవి కీలకం దేవి అర్గడ దేవి మహాత్యం అనేటువంటి యొక్క పుస్తకంలో ఉంటుంది తర్వాత ఉత్తరా నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉన్నాడు ఉత్తరా నక్షత్రానికి కేతువు మాసాధిపతి అంటే ఉత్తరా నక్షత్రంకి అధిపతి రవి రవి స్తోత్రాన్ని చదువుకోండి అంటే ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి తప్పకుండా అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చేసుకున్న లేదా ఓం సూర్యాయ నమ అని నోటెనిమిది జపం చేసుకోండి వీరికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు అంకెలు ఆది బుధ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క ఈ వారాలు ఈ నవగ్రహాలు కూడా సింహరాశి వారికి ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదనాశుకునోభవంతో స్వస్తే